ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు క్వశ్చన్ అడిగారు అధ్యక్ష. ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, మన ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు, మన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు కూడా ముఖ్యమంత్రి చేశారు, తర్వాత ఆయన ఎంపీ చేశారు, తర్వాత ఒకసారి ఎమ్మెల్యే చేశారు, తర్వాత ముఖ్యమంత్రి చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు అధ్యక్ష. అయితే నేను ఏమంటాను అధ్యక్ష, ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న మనిషి, ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మనిషి ఒక గవర్నమెంట్ మీద ఆరోపణ చేసేటప్పుడు దానికి ఒక నిబద్ధత ఉండాలి, దానికి ఒక సార్థకత ఉండాలి, ఏదైనా దానిలో ఒక నిజం ఉండాలి అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేయడం అనేది నిజంగా ఈరోజు మనం దురదృష్టం కింద భావించాలి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు తర్వాత పోతాయి, తర్వాత విషయం అధ్యక్ష. కానీ 45 రోజుల వ్యవధిలో ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 36 హత్యలు జరిగినాయి ఒకసారి, 31 ఒకసారి, లేదు అనుకుంటే ఢిల్లీ గవర్నర్ గారికి ఇచ్చిన రిపోర్ట్లో 31 ఒకసారి, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టేట్మెంట్లు ఇచ్చుకొని జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా, ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారా, ఆయన ఏమైనా తాపత్రయపడుతున్నారా? అంటే ఎంత తొందరగా 36 హత్యలు జరిగినాయని నేషనల్ మీడియా అడిగిన తర్వాత ఢిల్లీలో కూర్చొని, ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ 36కి సంబంధించిన లిస్ట్ ఇవ్వండి అని చెప్పి అక్కడ మీడియా వాళ్ళు అడిగితే ప్రశ్నకి దాటేసేసారు, ఆన్సర్ చేయకుండా పక్కకి వెళ్ళిపోయారు. ఏమేనంటే రెడ్ బుక్ చూపిస్తారు. విషయం ఏంటంటే 36 కేసులు ఉన్నాయని చెప్పి, 36 కేసులు ఒకటే కదా అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సుమారుగా ఒక 500 పైగా దాడులు జరిగినాయి, 1000కి పైగా ఆస్తులను ధ్వంసం చేశారు అని చెప్పి ఫిగర్లతో సైతం ఇన్ని రకాలుగా ఆయన మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకు ఒక్కొక్కసారి అధ్యక్ష ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే పాత ఆయన చేసినవన్నీ ఇప్పుడు జరిగినాయి అన్న అపోహలో ఉన్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. నేను చాలా క్లియర్గా నిన్న హౌస్లోని క్వశ్చన్ అవర్లో ఇదే క్వశ్చన్, ఒక అసెంబ్లీలో సభ్యులు అడిగినప్పుడు ఇదే క్వశ్చన్కి సమాధానం చెప్పాను. ఈరోజు ఇక్కడ సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఇక్కడికి వచ్చున్నాను. నిన్న కూడా వైట్ పేపర్ రిలీజ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ అసెంబ్లీలోని, ఇక్కడ కౌన్సిల్లో నేను కూడా క్లియర్గా మాట్లాడున్నాం. నేనేమంటానంటే అధ్యక్ష, చాలా క్లియర్గా 36 హత్యలు అని చెప్పి చెప్తున్నారు కదా, గవర్నర్ గారికి మీరు 31నే రాశారనుకోండి, పోనీ 31 దాని మీదే మేము ఆగుతాం. ఆ 31 మంది ఎవరున్నారు, ఏ ప్లేస్లో ఎవరు చంపారు, కొన్ని ఎవరు చచ్చిపోయారో మీ నాయకులు ఒకసారి మాకు లిస్ట్ ఇవ్వండి. అవి రాజకీయ హత్యలు అని మాట్లాడుతున్నారు కదా, ఆ లిస్ట్ ఇవ్వండి, మేము దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి స్ట్రైట్ అవే హోమ్ డిపార్ట్మెంట్ తరఫున నేను అక్కడ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తరఫున మేమందరూ సిద్ధంగా ఉన్నామంటే ఈ రోజుకి ఎందుకు అధ్యక్ష నేమ్స్ ఇవ్వలేకపోతున్నారు? ఎక్కడ దాడులు జరిగినాయి అని చెప్తే ఎందుకు అధ్యక్ష దాడులు జరిగిన ప్లేస్ చెప్పనండి. ఒకవేళ మా దృష్టికి రాలేదేమో, మా పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి రాలేదేమో, ఒకసారి మీ దృష్టిలో ఏమనుంటే చూపించండి, ఒకసారి మేము చర్యలు తీసుకుంటాం. అంటే ఈ రోజుకి కూడా అది లేకుండా పైగా రాజకీయంగా మా మీద దాడులు చేశారు. ఏం దాడులు అధ్యక్ష? ఈరోజు ఒక విషయం అధ్యక్ష, ఇక్కడ మేమందరం ఎమ్మెల్యేలవి, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఇక్కడ అందరూ కూడా మంత్రులు ఉన్నారు అధ్యక్ష, ఎమ్మెల్సీలు ఉన్నారు అధ్యక్ష. ఒక్కసారి లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక్క కేసు కూడా లేకుండా ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్సీని కానీ మంత్రిని కానీ చూపించమన్నాడు అధ్యక్ష. ఈ రోజు నేను అడిగితే ఒకసారి ఎంతమంది మీద కేసులు ఉన్నాయంటే మేము చేతులు ఎత్తాం అధ్యక్ష. ఒక్కసారి ఎవరైనా చేతులు ఎత్తే పరిస్థితి ఏదైనా ఉందండి? ఎవరి మీద కేసులు ఉన్నాయా? కేసులు ఉన్న వాళ్ళు ఒకసారి ఛాన్స్ రైజ్ చేసుకుంటే, ఇంక్లూడింగ్ మీ, నా మీద 23 కేసులు, లోకేష్ గారి మీద ఒక 23 కేసులు, అందరి మీద మినిమం ప్లస్ 10+ అధ్యక్ష. అంటే ఇన్ని కేసులు మా మీద పెట్టి ఈ రోజు మేము ఏదో వాళ్ళ మీద కేసులు పెట్టామని చెప్పి తిరిగి మా మీద క్వశ్చన్ చేయడం అధ్యక్ష. మీ మీద కూడా ఉన్నాయా సార్ కేసులు? వాళ్ళ మీద కూడా ఉన్నాయి అధ్యక్ష. అంటే ఓవరాల్ గా ఇక్కడ కూర్చుని మేడం గారు కూడా ఒకసారి ప్రతిపక్షాలకి, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో అటువైపు వెళ్తే ఆటోమేటిక్ వస్తాయి అధ్యక్ష. ఇంకా అటువైపు అదే అధ్యక్ష, ఓ పని చేస్తాను అధ్యక్ష, ఇంకొకటి మా సభ్యులు కూడా సలహా ఇచ్చారు ఈరోజు, ఎక్కడ ఫీల్డ్ విజిట్కి వెళ్దాం అధ్యక్ష, ఎక్కడ ఏం జరిగినాయి అన్న దానికి పులివెందుల ఎమ్మెల్యే గారిని రమ్మనండి, ఫీల్డ్ విజిట్ కూడా మేము వెళ్తాం. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఇన్ని హత్యలు జరిగిపోయి అని చెప్పి ఒక రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడానికి అధ్యక్ష, ఇదంతా కాజ్ ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో అతను పరిశ్రమలు తెచ్చుకోలేకపోయాడు, పెట్టుబడులు తెచ్చుకోలేకపోయాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లలేకపోయాడు, కేవలం దోపిడీకి, దారుణాలకి, అవినీతికి అడ్డాగా మార్చాడు. ఈరోజు మళ్ళీ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ
కూటమి వస్తే గనక ఈ రాష్ట్రానికి మంచి జరిగిపోతుందని అతి భయంతో ఈ రోజు రాష్ట్రం మీద బురద చల్లడానికి, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడానికి ఈ రోజు పర్టికులర్ గా ఈ రకమైన ఆరోపణలు చేయటం అనేది నిజంగా చాలా బాధాకరం అధ్యక్ష. దీని మీద కౌన్సిల్ కూడా నేను చెప్తున్నాను అధ్యక్ష, కౌన్సిల్ లో కూడా దీని మీద ఒకసారి మీరు కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే గవర్నమెంట్ మీద ఇటువంటి ఆరోపణలు ఒక ఎమ్మెల్యే చేయటం అన్నది ఎంతవరకు సంబంధించం దానికి ఇక్కడున్న, ఎందుకని మీరు అడగవచ్చు ఎమ్మెల్యే విషయం ఇక్కడ ఎమ్మెల్సీల దగ్గర మీరు కౌన్సిల్ ఎందుకు అడుగుతున్నారని. దానికి అధ్యక్షత వహించిన పులివెందుల ఎమ్మెల్యే కెనకాతల వత్తాస్ గా ఇంతమంది ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆబ్సెంట్ అయ్యారు అధ్యక్ష, అక్కడ దానికి వత్తాస్ పలికారు అధ్యక్ష. సో వీళ్ళు కూడా దానికి యాక్సెప్ట్ చేసినట్టే, డెఫినెట్ గా దాని మీద మనందరం కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఇప్పుడు విషయం ఏంటంటే గులివింద గింజగా కింద మచ్చ కనిపించదంట. ఈయనేమో అధికారంలో ఉన్న అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా కోల్చడాలు, దారుణాలు, హత్యలు, ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించడం ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష. ఒకటి అధ్యక్ష చెప్తున్నాను, ఈ రోజు వరకు మీ గవర్నమెంట్ కట్టుబడి ఉంది, వినుకొండలో హత్య జరిగింది, రెండు వర్గాల మధ్యలో హత్య జరిగినాయి, చంపుకోవడం అనేది నిజంగా చాలా పొరపాటు. వెంటనే ఇమీడియట్ గా మేము ఎవరైతే నిందితున్నారో వాళ్ళని పట్టుకున్నామే. ఎక్కడైతే అబ్యూజెస్ ఎక్కడైతే జరుగుతున్నాయో, చిన్నపిల్లల మీద ఎక్కడైతే అత్యాచారాలు జరుగుతున్నాయో, ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న వెంటనే ఇమీడియట్ గా ఈ రోజుకి కూడా రిమాండ్ లో ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా రిమాండ్ లో ఉన్నారే, మేము ఎవరిని ఉదాసీనంగా వదిలేదే. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష, ఇక్కడే గంజాయి మత్తులో తాడేపల్లి ఇంటికి, పులివెందుల ఎమ్మెల్యే గారి ఇంటికి అదే దగ్గరలో ఒక గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజుకి కూడా వెంకటరెడ్డి అనే వ్యక్తిని ఈ రోజుకి కూడా పట్టుకోలేకపోయారు అధ్యక్ష. దిశ పోలీస్ స్టేషన్ ఎదురుగా, దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజే సార్ చెప్పాలి సార్, ఎందుకంటే జరగకుండా చూడండి సార్, సార్ పట్టుకోవడం కాదు జరగకుండా చూడండి సార్, నేను చెప్పేది లాస్ట్ చెప్తున్నాను జరగకుండా చూడండి సార్, జరగకుండా పట్టుకున్నాం అంటే అలా జరుగుతా ఉంటే పట్టుకుంటే కాదు కదా, మీరు అన్నది జరగకుండా చూడండి, మీరు అన్నది కరెక్టే అధ్యక్ష. ఇప్పుడు విషయం ఏంటంటే ఒక నిమిషం సార్, పట్టుకోకుండా చూడటానికి పోలీసులు బలోపేతం చేయాలి, అదే జరగకుండా చూడటానికి పోలీసులు బలోపేతం చేయాలి సార. పోలీసులు బలోపేతం చేయడానికి ఈరోజు పరిస్థితి వ్యవస్థలు ఎలా ఉన్నాయి సార్? ఈరోజు పోలీసులకి కనీసం మినిమం ఫెసిలిటీస్ అయినా మనం 5 సంవత్సరాలు ఇవ్వగలిగారా? ఏ రకంగా పట్టుకుంటారు సార్ పోలీసులు మాత్రం? ఈరోజు ఇప్పుడు విషయం ఏంటంటే ఎందుకు ఈ విషయాలని చెప్తాను అధ్యక్ష, మాట్లాడితే రాష్ట్ర ప్రదేశం దెబ్బతీయడానికి రాష్ట్రంలో ఎక్కడ ధర్నా పెట్టకుండా ఏకంగా ఢిల్లీలో కూర్చొని తప్పుడు సమాచారం అక్కడ ఉన్న వాళ్ళ మీడియాకి, అక్కడ ఉన్న పెద్దలకి, ఢిల్లీ పెద్దలకి ఇవ్వటానికి ఈ ప్రయత్నం అంతా మానుకోవాలి. ఏదైనా ఉంటే చర్చకి రండి, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలను కూడా మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ రండి, ఒకసారి వచ్చిన తర్వాత చర్చకి రండి, డెఫినెట్ గా మేము వాళ్ళతో చర్చకి కూర్చుంటాం, వాస్తవాలను ప్రజలకు తెలియజెప్దామని మీ ద్వారా తెలియజెప్పుకుంటున్నాను అధ్యక్ష. బాబు దాటవేశారు అధ్యక్ష, మా సభ్యుడు ట్రెండింగ్ న్యూస్ అయినటువంటి ఎన్ఆర్ఐ మదన్ మోహన్ ప్రింట్ అండ్ లేదు చాలా జరుగుతాయి అన్ని ఇక్కడ సభలో కాదు, సభకు సంబంధించినట్టు నాయుడు గారు నన్ననా దానికి ఎందుకు చెప్తారు? ఇప్పుడు ఒక విషయం ఏనండి, నాన్ననా అది దానికి సంబంధం లేదండి, సభకు సంబంధం లేని విషయం అది, ఎందుకంటే సాక్షాత్ ఎంపీ ఈ సభకు సంబంధం లేని విషయం, బయట కంప్లైంట్ ఇచ్చుకోమనంటే పోలీసు ఎంక్వైరీ చేస్తారు తప్ప ఆ ఇష్యూకి ఏమైనా సభకు సంబంధం లేదు. పొంగనూరు సార్, పొంగనూరు విషయంలో అధ్యక్ష మొన్న జరిగిన అంటే పరస్పర దాడుల విషయంలో అధ్యక్ష కేసులు అయితే కట్టడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళే దాడి చేసి తిరిగి టీడీపీ వాళ్ళే దాడి చేశారన్నట్టు కూడా క్రియేషన్ అయితే జరిగింది అధ్యక్ష. వాటర్ ఇట్ మేబీ ఇద్దరు ఇరు వర్గాల వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు, ఇరు వర్గాల మీద కూడా కేసులు కట్టడం జరిగింది అధ్యక్ష. ఇందాక సభలో మన చెప్పినట్టు పాపం విజయసాయిరెడ్డికి మనశ్శాంతి లేదు, శాంతికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష, మొన్నటి వరకు వేరే విషయం. బట్ అధ్యక్ష ఈ సభకు సంబంధమైన వ్యక్తుల గురించి మీరు కామెంట్ చేయడం కరెక్ట్ కదా సార్? క్వశ్చన్ వచ్చింది సార్ సంబంధం లేని విషయం, ఈ సభకు సంబంధం దగ్గరికి వచ్చారు సార్, మేడం అది రికార్డుని తీయండి, అది క్వశ్చన్ నెంబర్ 13478 మినిస్టర్ ఫర్ హోమ్. నేను అడిగా అధ్యక్ష, సభ్యులు గంజాయి ఇతర మాదక అక్రమ రవాణా విక్రయాలపై నమోదైన కేసుల వివరాలు సంవత్సరాల వారీగా అడిగారు అధ్యక్ష. ఇక్కడ ఫస్ట్ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష, కేసెస్ అయితే 2014 2019లో కేసెస్ అయితే 4038 కేసులు,
క్వాంటిటీ ఆఫ్ గంజా 364,082 కేజీస్ అధ్యక్ష. అదేవిధంగా హాషిష్ ఆయిల్ అయితే లేదు అధ్యక్ష 2014-19 వరకు. కానీ 2019-24 వరకు చూసుకుంటే అధ్యక్ష కేసెస్ 8,517 కేసెస్ నమోదైన అధ్యక్ష. అంటే ఇంచుమించుగా 2014-19 నుంచి 2019-24 పోల్చుకుంటే అధ్యక్ష డబుల్ అయినాయి అధ్యక్ష. అదేవిధంగా క్వాంటిటీ ఆఫ్ గాంజా కూడా పట్టుకోవడం కూడా 624,274 కేసులు పట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారి అప్పుడంతా ఓన్లీ గాంజాయి వాడేవారు. ఆ గాంజాయి నుంచి వచ్చే హాషిష్ ఆయిల్ అని చెప్పి ఆయిల్ను కూడా ఇంచుమించుగా 301 కేజీ ఆయిల్ను కూడా పట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష డ్రగ్స్కి సంబంధించి 2014-19 కేసులు నమోదు చేయడం జరిగింది. 2019-24 విపరీతంగా డ్రగ్స్ ఉన్నా కూడా కేసులు అయితే నమోదు కాలేదు అధ్యక్ష. అది ఎందుకు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా తర్వాత వివరణ తీసుకోవాలి అధ్యక్ష నేను. ఎందుకంటే 106 కేసులే చూపిస్తున్నారు. బయట మాత్రం డ్రగ్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని మార్చేశారు అని చెప్పి బయట కూడా మనందరికీ కూడా విత్ ప్రూఫ్స్ ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పర్సన్స్ ఇన్వాల్వ్డ్ అంటే ఇంతమందిని అరెస్ట్ చేశారన్న విషయంలో అయితే 2014-19 అయితే అరెస్టెడ్ 17,696 మంది అరెస్ట్ అయ్యారు. ఎబ్స్కాండ్ అయితే 1,208 మంది. టోటల్ 14,116 అధ్యక్ష. 2019-24 వరకు అధ్యక్ష అరెస్టెడ్ అయితే 22,293. ఎబ్స్కాండ్ 3,874. టోటల్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ అన్నది 26,167 అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వీటికి సంబంధించి చర్యలను కూడా ఈరోజు గవర్నమెంట్ తరఫున నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ ఇవ్వటం కానీ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఎక్కడైతే వీళ్ళందరూ కూడా అంటే ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది అధ్యక్ష గాంజాలోని. ఆ ఎవరైతే ఎవరు సోర్స్ ఎవరు పండిస్తున్నారు దాన్ని ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఎవరు వినియోగిస్తున్నారు ఈ చైన్ని కూడా బ్రేక్ చేయడానికి చైన్ని డాట్స్ నుంచి కనెక్ట్ చేసి సైంటిఫిక్ మెథడ్లో వాళ్ళందరి మీద కూడా నిఘా ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పుడు సమాయత్తం అవుతున్నాం. ఈ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసుకోవడానికి ఒక సబ్ కమిటీని కూడా మన క్యాబినెట్లో పెట్టుకోవడం. అదే సబ్ కమిటీ మొన్న రీసెంట్గా కూర్చొని ఒక నార్కోటిక్ టాస్క్ ఫోర్స్తో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి సిద్ధపడ్డం. అది నెక్స్ట్ క్యాబినెట్లో అది క్లియర్ అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష. ఓకే, సప్లిమెంటరీ ఉందా ఈ సందర్భంగా